ఆనాడు మన నీళ్లు మలుక్కపోతుంటే హారతులు పట్టిన దగుల్బాజీలు అసమర్థులు, ఆనాడు పోతిరెడ్డి పాడు పొక్కను పెంచి నీటి వాటా గండి కొడుతుంటే నోరు మూసుకున్న సన్నాసులు, ఇక్కడ కూర్చున్న చిన్నారెడ్డి వ్యాసాలు రాసిండు, పోతిరెడ్డి పాడు పొక్క పెంచవలసిందే, ఇది న్యాయమే, మా వనపర్తిని ఎండబెట్టవలసిందే, కిందికి నీళ్లు తీసుకుపోవలసిందే, ఇది కరెక్టే అని వ్యాసాలు రాసిన చిన్నారెడ్డి, ఆ దిక్కుమాలిన కాంగ్రెస్, వాళ్ళు మళ్ళా ఓట్ల కోసం వస్తే నమ్ముదామా? ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుంటే మళ్ళా కేసులేసే సన్నాసులు వీళ్ళే. పాలమూరు రంగారెడ్డి తిపోతుల పథకం కడదాం అని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే కేసులేసే సన్నాసులు వీళ్ళే. అందుకే నేను అంటున్నా, కాంగ్రెస్ కన్నీళ్ళు ఇచ్చింది, బీఆర్ఎస్ సాగునీళ్ళు ఇచ్చింది పాలమూరుకు. కాంగ్రెస్ అంటే ఆనాడు పాలమూరులో మైగ్రేషన్, బీఆర్ఎస్ అంటే ఈరోజు పాలమూరులో ఇరిగేషన్. ఇది వాస్తవమా కాదా గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పాలని చెప్పి నేను కొడతా ఉన్నా. కాంగ్రెస్ అంటేనే కరువులు కన్నీళ్లు, బీఆర్ఎస్ అంటే చెరువులు నీళ్లు, కాంగ్రెస్ అంటే వలపోతలు, బీఆర్ఎస్ అంటే ఎత్తిపోతలు. పల్లె పల్లెన పల్లెర్లు మలిచిన పాలమూరు ఈరోజు పసిడి పంటలతో పాలుగారే ఊరుగా మారింది, అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. ఆనాడు ప్రపంచంలోనే అతి ఎక్కువ మైగ్రేషన్ ఉన్న పాలమూరు ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ కు కేంద్రమైందంటే దానికి కారణం కేసీఆర్. గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా.